మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరిన తర్వాత నిన్న మొట్టమొదటిసారిగా హుజూరాబాద్కి వచ్చారు. తప్పనిసరిగా వారు హుజూరాబాద్కు రావచ్చు, ప్రదర్శనలు చేసుకోవచ్చు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో రేపు ఉప ఎన్నిక వస్తే వారు నిలబడవచ్చు, ప్రజల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. కానీ 19 సంవత్సరాలు ఈ పార్టీలో పుట్టి పెరిగి ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చి ఇవాళ పార్టీ నాయకుని మీద వారి అహంకారాన్ని గోరికడతా అని చెప్పి వారు మాట్లాడడం చాలా బాధాకరం. ఇంత ఉన్నత స్థితికి తీసుకొచ్చినందుకు నువ్వు గోరికడతావా? నీకు ఇన్నిసార్లు 6 సార్లు నేను గెలిపించినందుకు నువ్వు గోరికడతావా? రాజేందర్ గారు, ఎందుకోసం నువ్వు ఎక్కడ అహంకారం కనిపించింది? ఒక ప్రేమమూర్తి అయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపైన అంత పరుష పదజాలంతో మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చిందని చెప్పి మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ముందుకెళ్ళండి. టీఆర్ఎస్ పక్షాన ముఖ్యమంత్రి గారు ఎవరిని బరిలో దించినా కార్యకర్తలుగా మేమందరం కూడా ప్రజల ఆశీస్సులు కోరుతాం. ఎంత ప్రేమమూర్తి ఇవాళ కేసీఆర్ గారు, అంత ప్రేమమూర్తిని ఏనాడు అహంకారాన్ని అహంభావాన్ని ప్రదర్శించకుండా ఆయనను నానా తిట్టుదిట్టినటువంటి వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని ఉన్నతంగా ఎదిగించినటువంటి ప్రేమమూర్తి మీద నువ్వు అహంకారం అని చెప్పి మాట్లాడుతున్నావు, గోరేగడత అని చెప్పి మాట్లాడుతున్నావు. ఇవాళ సంక్షేమ హాస్టళ్లలో కొలతలు కొలిసి అన్నం పెట్టేది ఇన్నాళ్ళు. కొలతలు కొలుసుడు ఏందయ్యా, అన్నం పెట్టడంలో కూడా కొలతలు కొలుస్తారని చెప్పి కడుపు నిండా అన్నం పెట్టామన్నటువంటి ప్రేమమూర్తి కేసీఆర్ గారు ప్రసవించిన తర్వాత కొడుకో బిడ్డో పుట్టిన తర్వాత వారిని ప్రేమగా చూసుకోవాలని చెప్పి కేసీఆర్ కిట్ ఇచ్చేటటువంటి ప్రేమమూర్తి కేసీఆర్ గారు, సన్నబియ్యం ఇచ్చేటటువంటి వారు కేసీఆర్ గారు, మేనమామల పెళ్లి చేసినటువంటి వాడు కేసీఆర్ గారు. ఇవాళ ఏ పథకం గురించి మాట్లాడినా ప్రేమను పంచిండు, మమతను పెంచిండు. ఇవాళ నువ్వే గనక కోళ్ళ వ్యాపారమే చేసుకుంటే పరిమితమై ఉంటే ఇంత గొప్పవాడు అయ్యేవాడా? 2003లో నువ్వు రాగానే 2004లో నీకు టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి నిన్ను శాసనసభ పక్ష నాయకుడు చేసి నిన్ను జిల్లా అధ్యక్షుని చేసి పోలిట్ బ్యూరో మెంబర్ చేసి జనరల్ సెక్రటరీని చేసి తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ఆర్థిక మంత్రి చేసి విద్యాశాఖ వైద్యశాఖ మంత్రి చేస్తే ఆయన అహంకారంగా కనపడుతున్నాడా? అహంభావిలా కనపడుతున్నాడా? ఫ్యూడల్ పెత్తనం, ఫ్యూడల్ మనస్తత్వం కనపడుతున్నాడా? ఆయనను పట్టుకొని వాళ్ళు గోరిగడతా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావా? ప్రజలు నీకు గోరిగట్టే రోజులు, బొండబెట్టే రోజులు వచ్చినాయని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నీ పతనాన్ని నువ్వే లెక్కించుకున్నావు, నీ బొందను నువ్వే పెట్టుకుంటున్నావు. ముఖ్యమంత్రి గారి మీద అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఇప్పటికే మిమ్మల్ని మీకు హెచ్చరికలు జారీ చేసినాం. అయినా నువ్వేమంటున్నావు? గోరిగడతా అని చెప్పి పడికట్టు పదాలు మాట్లాడడం మానుకో. నువ్వు వామపక్ష భావజాలంతో లేవు. నువ్వు ఏనాడైతే బీజేపీ పార్టీలో చేరినవో నీ పడికట్టు పదాలకు చెల్లు. నీ మాటలు ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నువ్వు పోవయ్యా, నువ్వు ఏ పార్టీలో కన్నా పో, నువ్వు మళ్ళీ ఎలక్షన్లో నిలబడు. మేము వద్దంటున్నామా? మేము కాదంటున్నామా? నువ్వు ర్యాలీలు తీసుకో. నువ్వు మద్యం మంచకుండానే డబ్బులు ఇవ్వకుండానే ఓట్లు వేసిన అంటాను, ఓట్లేసి తీయించుకో. కానీ నువ్వు నిన్న తీసినటువంటి ర్యాలీలో ఏ పెట్రోల్ బంకులన్నా పోయి అడుగుదాంపా, ఏ కార్యకర్తలను అడుగుదాంపా, నువ్వు 500 రూపాయలు ఇచ్చినావు వాళ్ళు ట్యాంక్ ఫుల్ చేయిస్తేనే నీ నీ చుట్టూ వచ్చారు, నీ మీద ప్రేమతో ఎవరు రాలే, వట్టి మాటలు ఎందుకు చెప్తావు? ఎన్నికల రాజకీయాలు అందరికీ తెలుసు. ఇవాళ సర్పంచులను, స్థానిక ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తాను రా. మీరు మధ్యంతరంగా టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ కార్యకర్తను వదిలి వెళితే ప్రభుత్వంగా తన బాధ్యతను నిర్వర్తించడానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మాన్య బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గంగుల కమలాకర్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు, కొంతమంది గౌరవ శాసనసభ్యులు ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు నిబ్బరం ఇచ్చి ఆయన పోయినా పర్వాలేదు మేము ఉన్నామని చెప్పి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తాం, సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, లేకుంటే ఏదైతే ఇక్కడ అభివృద్ధి ఆగిపోయిందో ఆ అభివృద్ధిని అంతా ముందుకు తీసుకుపోతామని చెప్పి నిబ్బరం చెప్తా అంటే నువ్వు హర్షించాల్సినటువంటి పరిస్థితి పోయి నిజంగా ప్రజానాయకుడు అయితే ఇవాళ ఈ రాష్ట్ర మంత్రులు వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి ప్రగతిని చూసి ఆనందపడాలి. పైప్ లైన్లకు తవ్వినవు, రోడ్లన్నీ వదిలేసిపోయినావు, మరి ఈ రోడ్లు ఎవరు వేయాలి? దీన్ని నిధులు మంజూరు చేయించాల్సినటువంటి అవసరం లేదా ప్రభుత్వానికి? లేదా అందుకోసం ఇవాళ ముఖ్యమంత్రి దూతలుగా ఇవాళ మంత్రులు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. సర్పంచులను పక్కన పెట్టి ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు పెత్తనం చేయడం లేదు. మున్సిపల్ చైర్మన్లను మీ మాదిరిగా పక్కన పెట్టి ఎక్కడ ఏం చేయడం లేదు. అదే మున్సిపల్లో కూర్చొని రివ్యూ చేస్తూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్ష చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజారంజకంగా సంక్షేమ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూ పేద ప్రజల కళ్ళల్లో ఆనంద బాష్పాలు తప్ప ఆక్రందనలు ఉండకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే వారి అహంకారానికి గోరిగడత అనేటువంటి మాట మాట్లాడడం అది చాలా అమానవీయమైనటువంటిది. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మీరు ఇంటింటికి తిరుగుతున్నారు, తిరుక్కోండి ఎవడద్దు అంటాడు, తిరగండి. మీరు 6 సార్లు గెలిచిండు కదా, 6 సార్లు మీ బొమ్మ చూసి చేయలే, 6 సార్లు గులాబీ కండువాను చూసేసారు, కారు గుర్తును చూసేసారు. ఇవాళ కారు గుర్తు లేకుండా మీరు పోతా అంటాను, పోండి మిమ్మల్ని ఎవడద్దు అంటాడు. కానీ మీరు ముఖ్యమంత్రి గారి మీద ఇదివరలో నియంత అన్నారు, ఇదివరలో అప్రజాస్వామికమైనటువంటి పోకడు అన్నారు. నిన్న మీరు మాట్లాడుతూ గోరిగడతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలాంటి పరుష పదజాలను మాట్లాడితే గులాబీ శ్రేణులు చూస్తూ ఊరుకోవు. మీ వైఖరిని మార్చుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు రండి. ప్రజారంజక పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు మానుకోండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఈ విజ్ఞప్తిని ఆలకించకపోతే మా శ్రేణులు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే.